అయితే నిమజ్జనం ఉందో మొత్తం ట్యాంక్ బండిపై ఇసుకేస్తే రాలనంత జనం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ట్యాంక్ బండిపై ఇసుకేస్తే రాలనంత జనం అయితే పోగొట్టడం అయితే జరిగిందనమాట. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగ సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండి పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంత భక్తులు తలని రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు కిక్కిరిసిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీ బందోస్తు ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఎక్కడికక్కడ మొత్తం అన్నీ కూడా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత ఈ విధంగా అయితే రోడ్లు ఉన్నాయి ఏంటనేదిని. అయితే అందుకే అక్కడ హైదరాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో, సో ఆయన కూడా దీనికి సంబంధించి ప్రజలకు విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. కొంతవరకు తోపుళ్ళు కంటే తోసుకోవాలంటే అయితే చేయొద్దని, ప్రమాదం చిన్న ప్రమాదం జరిగినా చాలా ప్రమాదం అయితే కారణమవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇంత ఆహ్లాదకరంగా అయితే జరుగుతుందన్నమాట నిమజ్జనం అనేది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.